హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. నెహ్రూ యువ కేంద్ర సంగత నుంచి 337 పోస్టుల గాను ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. ఆ పోస్టుల వివరాలు ఏంటో, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ముఖ్యమైన తేదీలకు సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. సో నెహ్రూ యువ కేంద్ర సంగత నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ పోస్టులు 160, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ 17, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1, అసిస్టెంట్ 38, లైబ్రేరియన్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 4, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 58, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, 23, లోయర్ డివిజన్ క్లర్క్ 12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 23 పోస్టులు. మొత్తంగా 337 పోస్టులకు కానీ నోటిఫికేషన్ జారీ అయిందండి. దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19 జూలై 2019 నుంచి మొదలైందండి. ఇక లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ రిసీట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్ ఇన్ ద బ్యాంక్ అనేది 7 ఆగస్ట్ వరకు ఉందండి. సో ఈ నెహ్రూ యువ కేంద్ర సంఘటన గురించి మనకు తెలిసిందే, ఇట్ ఈజ్ అన్ అటానామస్ బాడీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ మొబిలైజెస్ యూత్ త్రో యూత్ క్లబ్స్ అండ్ ఇన్వాల్వ్స్ దెమ్ ఇన్ నేషనల్ బిల్డింగ్ యాక్టివిటీస్ అండ్ ఇన్కల్కులేట్ ఇన్ దెమ్ సచ్ వాల్యూస్ అండ్ స్కిల్స్ దట్ దే బికమ్ ప్రొడక్టివ్ అండ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్. సో తెలిసిందే అండి మనకు NYKS అనేది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆధ్వర్యంలో యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కొన్ని పనులు చేస్తుంది. సో యూత్లో నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా సెక్యులరిజం, డెమోక్రటిక్ వాటి పట్ల నైపుణ్యాన్ని పెంచడానికి కానీ ఇది పాటుపడుతుందండి. సో ప్రజెంట్లీ NYKS హ్యాజ్ 623 డిస్ట్రిక్ట్ ఆఫీసెస్. సో నెహ్రూ యువ కేంద్ర అండ్ 29 స్టేట్ ఆఫీసెస్ అక్రాస్ ద కంట్రీ. సో కంట్రీస్లో మొత్తం దేశంలో 29 స్టేట్ ఆఫీసెస్, 623 డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉన్నాయండి దీనికి. సో మనం పోస్టులను కూడా ఇక్కడ చూస్తున్నామండి స్క్రీన్ పైన. ఒక్కొక్క కేటగిరీ వారిగా అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పర్సన్స్ విత్ డిజేబుల్డ్ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా మొత్తంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారండి. ఏ పోస్టులకు ఏ రకమైన రిజర్వేషన్ ఉందనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్టయితే ఈ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కు దీని పే లెవెల్ 10 అండి, 56,100 నుండి 177,500 ఉందండి ఇది. సో ఇక్కడ యాజ్ ఆన్ క్లోజింగ్ డేటా రిసీట్ అప్లికేషన్. సో ఎప్పుడైతే దీనికి ఈ రిసీట్ క్లోజ్ అవుతుందో అంటే 7 ఆగస్ట్ వరకు దీని యొక్క ఎలిజిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయి ఉండాలి. దీనికి కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో పీజీ ఉండాలి, డిజైరబుల్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూత్ యాక్టివిటీస్, రూరల్ డెవలప్మెంట్, అదర్ సోషల్ సెక్టర్ ఇంక్లూడింగ్ వాలంటరీ వర్క్ ఇన్ ఏ రిపీటెడ్ ఆర్గనైజేషన్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు దాదాపుగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇక జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఇది 7 పోస్ట్ అండి, 44,900 బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ ఎంసీఏ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ 3 ఇయర్స్ ఇన్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ లేదా పీజీ డిగ్రీ ఆఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ కోర్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కు కూడా 7 స్కేల్లో ఉందండి, 44,900. దీనికి కూడా మాస్టర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ విత్ ఇంగ్లీష్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో హిందీలో ఉండాలి, లేకపోతే ఇంగ్లీషు హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటూ ఇంకొకటి ఇంగ్లీషు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. హిందీ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ఏ మీడియం ఆర్ ఎగ్జామినేషన్ ఎట్ డిగ్రీ లెవెల్. సో డిగ్రీ లెవెల్లో హిందీ కంపల్సరీ సబ్జెక్ట్గానన్నా ఉండాలి లేక మీడియంగానన్నా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొన్ని దీనికి క్వాలిఫికేషన్ అదనంగా కూడా ఉన్నాయండి లేదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసినట్టయితే 6 పోస్ట్, 35,400 బేసిక్ ఉందండి. దీనికి ఎసెన్షియల్ డిగ్రీ అండ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్. ఇది
సో ఈ అసిస్టెంట్ పోస్ట్లో కానీ ఖచ్చితంగా 3 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ అవసరం అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ లైబ్రేరియన్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్. సో లైబ్రరీ సైన్స్లో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. ఇక స్టెనోగ్రాఫర్ పోస్ట్ చూసినట్టయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక స్కిల్ టెస్ట్ అనేది డిక్టేషన్ 10 MTS ఎట్ ద రేట్ ఆఫ్ 80 వర్డ్ పర్ మినిట్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగిందండి. సో 12th పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఎసెన్షియల్ కంప్యూటర్ ఆపరేటరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇది కూడా 29,200 Level 5 scale ఉందండి. ఇక్కడ డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ ఇక్కడ 8,000 key depressions per hour ఫర్ డాటా ఎంట్రీ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా 1-year certificate కోర్స్ ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు బీకామ్ కలిగి ఉండాలి లేదా డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years experience ఇన్ అకౌంట్ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి కూడా టైపింగ్ ఉండాలండి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇక ఎల్డీసీకి 12th పాస్ అయి ఉండాలి. టైపింగ్ ఉండాలండి హిందీ అండ్ కంప్యూటర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇన్ కంప్యూటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మెట్రికులేషన్ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే 10th నుంచి PG వరకు అన్ని రకాల క్వాలిఫికేషన్స్తో ఇక్కడ పోస్టులు ఉన్నాయండి. సో దాదాపుగా ప్రతిదానికి కంప్యూటర్ వర్క్ ఎసెన్షియల్గా ఉంది. కొన్నిటికి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగిందండి. ఏజ్ లిమిట్లు అన్నిటికీ ఉన్నట్టుగానే దీనికి కూడా డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటరు ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అని ఇచ్చాడండి. ఇక్కడ రిలాక్సేషన్ ఫర్ గౌడ్ సర్వెంట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి సో అన్ని అదే గవర్నమెంట్ జాబ్కు ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉంటుందో దీనికి కూడా అదే రిలాక్సేషన్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ అండ్ జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండి. ఇక అసిస్టెంట్ లైబ్రేరియన్ కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు 20 ఇయర్స్ ఆర్ బిలో అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఐజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సో రెండింటికి సేమే. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కు 1 జనవరి 2019కే చూస్తారండి 28 ఇయర్స్. కానీ వీటికి మాత్రము క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే 7th ఆగస్టు వరకు ఈ డేట్ను చూస్తారండి. ఇక స్టెనోగ్రాఫరు బిట్వీన్ 18 to 27 ఇయర్స్ ఎల్డీసీకి 28 ఇయర్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18 to 25 ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దాంతోపాటుగా మనకి ఇంతకుముందే మనం పే స్కేల్ చూసామండి ఎంఎల్మెంట్స్. సో చాలా మంచి జాబ్స్ అండి శాలరీస్ పరంగా చూసినట్టయితే. ఇక ఎగ్జామినేషన్ సిలబస్ డీటెయిల్స్ సెలక్షన్ క్రైటీరియా చూసినట్టయితే సో ఇక్కడ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ పోస్ట్ గాను ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం స్క్రీన్ పైన చూస్తున్నామండి. ఈ విధంగా ఉంది. రీజనింగ్ 40 questions 40 marks జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషు అండ్ జనరల్ పేపర్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సోషల్ కల్చర్ లీగల్ అండ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండింగ్ కమ్యూనిటీ అండ్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాంతోపాటుగా క్వాంటిటీ అప్టిట్యూడ్స్ ప్రతిదీ కూడా 40 questions 40 marks ప్రతిదీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉందండి. మొత్తంగా డ్యూరేషన్ 120 మినిట్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి పెనాల్టీ కూడా ఎస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే పెనాల్టీ మార్క్స్ కూడా ఉన్నాయండి. పాసింగ్ మార్క్స్ అనేది ఇక్కడ ముందే ఇవ్వలేదు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ రిటర్న్ టెస్ట్ షెల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి పిలువబడతారు అని అంటే 2 phases ఉంటుంది ఇక్కడ. సో మార్క్స్ వెయిటేజ్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి 80:20 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా టెస్ట్ అనేది ఉంది. దాదాపుగా ప్రతి దాంట్లో కూడా రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇక్కడ ఈ విభాగాలు మాత్రమే ఉన్నాయండి. సో ఒక్కసారి ఏ పోస్టుకు మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే సరిపోతుందండి. సో ఇది అండి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో ఒకసారి డేట్స్ కనుక చూసినట్టయితే దీనికి ఆన్లైన్ అనేది ఆల్రెడీ ప్రారంభమైందండి. 19th జూలై 2019 నుంచి క్లోజింగ్ డేటు 7 ఆగస్టు 2019 వరకు ఉందండి. సో ఇది నెహ్రూ యువ కేంద్ర సంఘటనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.